ఒకటేసారి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ కూడా వచ్చి సనాతన ధర్మాన్ని మీరు కించపరుచుద్ది అంటున్నారు. అసలు ఎవరు కించపరుస్తుందో సనాతన ధర్మాన్ని? ఈయన ఎందుకు రావాల్సి వచ్చింది? ఎందుకు అడగాల్సి వస్తుంది సార్? వీళ్ళ గురించి మనం ఏం మాట్లాడుకోవాలి? వీళ్ళ గురించి ఏం మాట్లాడుకోవాలి? నారా చంద్రబాబు నాయుడు గురించి, నారా లోకేష్ బాబు గురించి, పవన్ కళ్యాణ్ గురించి ఏం మాట్లాడుకోవాలి? పాచిలడ్లు ఎవరుంది? జగన్మోహన్ రెడ్డి అన్నాడా పాచిలడ్లు? పాచిలడ్లు ఎవరన్నారు? దాని వెంకయ్యనాయుడు ఎంత 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 సమాధానం చెప్పాడు బాధపడుతూ. సార్, నాతో చెప్పించుకోండి సార్, లోపల చాలా ఉంది, రిజర్వేషన్ నాది, రిజర్వ్ చాలా చేసుకుని ఉంటాయి అన్నీ. ఎప్పుడు? నేను చెప్పాడు, ఆయనే చెప్తాడు కదా, సనాతన ధర్మాన్ని గేలి చేయొద్దు. నువ్వే చెప్పావు కదా, మీ నాన్నగారు అట్టా సిగరెట్ దేవుడిది, పవిత్ర దేవుడి ముందు ఆ దీపాన్ని సిగరెట్ తాగి మా నాన్న చేశాడు. ఆయనే చెప్తాడు కదా, వాళ్ళే క్వశ్చన్లు చెప్తారు, వాళ్ళే ఆసరా కూడా చెప్పుకోవచ్చు, వాళ్ళకి అన్నీ తెలుసు. ఇక నోరు తెరిస్తే నేను ఇప్పుడే కొంచెం కోలుకుంటున్నా. మళ్ళీ నాకు ఏదో క్యాన్సర్ వస్తే మా పిల్లలు మళ్ళీ ఏడుస్తారు. కొంచెం తగ్గించుకున్నా నేను, కొంచెం తగ్గిన తర్వాత. కానీ ఒకటి మాత్రం నేను చెప్పను, ఆంధ్రప్రదేశ్కి క్లియర్గా ఉండండి, కులాభిమానం ఉండనివ్వండి. కమ్మాళ్ళు మంచోళ్ళు, కాపులు మంచోళ్ళు, ఎస్సీలు మంచోళ్ళు, బీసీలు మంచోళ్ళు, అందరూ మంచోళ్ళే అని నేను అంటాను. మీరు అంత మంచిగా ఉంటే ఆంధ్రదేశం బాగుపడుతుంది. ఏ చంద్రబాబు ఏదో చేయటం వలన ఆంధ్రదేశం నాశనం కాదు, చంద్రబాబు అన్న మాట నమ్మి మీరు ప్రవర్తిస్తే అప్పుడు ఆంధ్రదేశం నాశనం. తెలుసుగా, ఒకప్పుడు బీహార్ తెలుసుగా, అప్పుడప్పుడు ఉన్న యూపీ తెలుసుగా, ఎంత నాశనం అయిపోతుందో, రోజుకొక మంటలు ఎందుకు జరుగుతున్నాయో, బికాస్ ఆఫ్ పాలిటిక్స్. సార్, ఇప్పుడు మీరు మాట అన్నారు చంద్రబాబు గారు అంటే జగన్మోహన్ రెడ్డిని మడత చేయించకు, చేయకు అనేసి, అంటే ఆయన పైన అంటే ఉందా అలాంటి థ్రెట్ ఉందా అనుకుంటున్నారా జగన్కి, చంద్రబాబు థ్రెట్టా? చూసుకోండి సార్, ఆయనకి చెప్పింది కొట్టండి, సీఎస్ఎం పోయండి. చదువు చచ్చిపోతారు కదండీ, సీఎస్ఎం చెవులు బొత్తి చచ్చిపోరు, సీఎస్ఎం పోయండి. ఆ యాదవ్కి బుద్ధి వచ్చింది మొత్తం చంపబడి ఆయనే చెప్పాడు. ఆయన దాంట్లో అనగానే టక్కన వచ్చింది ఒకటి, ఇక్కడ తగలొచ్చింది, ఇక్కడ జరిగింది, ఇక్కడ చచ్చిపోయాడు, ఎవడో కొట్టాడు, ఆడికి రెండేళ్ళు జైలు ఉంటుంది, అంతే మళ్ళీ బయటకు వెళ్ళిపోతాడు బెయిల్లో. ఆడ కొట్టారు, మళ్ళీ వాళ్ళందరూ బాబు దగ్గరే ఉన్నారు, ఉండదు కదా, బాబు దగ్గరికి ఇచ్చారు కదా ఇప్పుడు. మరి ఏమన్నారా, ఏమన్నా నువ్వు ఒక ప్రతిపక్ష నాయకుడి కత్తితో పొడుస్తావా, హౌ డేరియురా అన్నాడా సార్ చంద్రబాబు నాయుడు? అదే చంద్రబాబు నాయుడు బాంబు లాస్ట్ జరిగితే తిరుమలలో అది అలిపిరి దగ్గర వెంటనే రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ పార్టీలు వెళ్ళి నిరసన వ్యక్తం చేశారు, మా నాయకుడిని ఇచ్చేశారు, మేము నిరసన వ్యక్తం చేస్తున్నామని. దట్ ఈజ్ గ్రేట్ పాలిటిక్స్, దిస్ ఈజ్ డర్టీ పాలిటిక్స్. డర్టీకి గ్రేట్కి తేడా తెలియదండి, తెలుసుకో. ఇవన్నీ నేను చెప్పి నేను ఏది నేను క్రియేట్ చేయను అన్నా, నేను దేనికి నేను క్రియేట్ చేయను. ఇది నేను ఎప్పుడు చదువుకుంటా ఉంటా చిన్నప్పటి నుంచి, నా బుక్స్ ఎలా చదువుతానో నేను పాలిటిక్స్ బుక్స్ కూడా అలా చదువుతా, ఇతను ఎలాగా, అతను ఎలాగా, ఇతను ఎలాగా. నా చిన్నప్పుడు నాకు 38 ఏళ్ళ నుంచి 39 ఏళ్ళ నుంచి నాకు నరేంద్ర మోడీ గారు అప్పటి నుంచి ఎప్పుడు తెలుసు, నాకు తమిళనాడులో తెలుసు, కోయంబత్తూరు అతన్ని చూశారు, వెళ్ళా గుజరాత్ వెళ్ళా, వెళ్తే ఏ ఒక్కడు కూడా గుజరాత్లో కానీ ఎక్కడ కానీ మోడీ గారు మంచివాడు కాదు అనలే. నేను చూసుకున్నా, వన్ ఆఫ్ ద హానెస్ట్ పర్సన్, రాజకీయ నిపుణుడు, తన జోలికి రానంతకాలం ఎవరి జోలికి వెళ్ళడం, దేశభక్తి ఉన్నవాడు, దైవభక్తి ఉన్నవాడు. ఎందుకు చెప్తున్నావు? మరి నేను ఎందుకు చెప్పలేకపోతున్నారు? నారా చంద్రబాబు నాయుడు గారు మీరు చెప్పండి, మీరు మంచి చేసినప్పుడు నేను పొగిడా, రాజశేఖర రెడ్డి గారు మంచి చేసినప్పుడు నేను పొగిడా, మంచి చేయనప్పుడు రాజశేఖర రెడ్డి గారిని అన్నాను, మంచి చేయనప్పుడు మిమ్మల్ని అన్నాను అంటున్నాను. రేపు జగన్ గారు ఏమన్నా తప్పు చెప్పండి, ఏమన్నా తప్పు చేశాడా ముఖ్యమంత్రి సీట్లో, నేను విమర్శిస్తాను. ఒకటే ఎగ్జాంపుల్ నిజాయితీకి మీకు ఆయనకి చెప్తాను, నాకు ఎఫ్డీసీ చైర్మన్గా ఏమయ్యా ఎప్పుడు మీ తెలుగు సినిమా ఇండస్ట్రీలో
ఎప్పుడు నంది అవార్డులు పంచుకుంటూ ఉంటారంట కదా, ఏదో రకరకాలుగా అడదారిలో వెళ్ళిపోతాయి ఏంటంటే నందులు, మరి నువ్వు ఉండవు ఎప్పుడు నువ్వు నంది అవార్డులు చేయి అన్న, షార్ట్ టైం ఉందన్న, ఒక్క నంది అవార్డు చేస్తా నాటకోత్సవాలు నంది అవార్డులు చేస్తా చెయ్యి, ఒక తప్పు లేకుండా చెయ్యి, చేసావా నిజంగా తెలుస్తాను డబ్బాడు. మీరు ఎగ్జామ్ చేసుకోండి మొత్తం. ఈనాడు ఆంధ్రజ్యోతి కూడా బాగా రాశారు, హాలు నిండుతున్నది, బాగా జరిగింది, వాళ్ళు కూడా అభినందించారు. నేను కూడా థ్యాంక్స్ చెప్పా, ఈనాడుకి థ్యాంక్స్, ఆంధ్రజ్యోతికి థ్యాంక్స్. అంటే ఒక్క రూపాయి కూడా లంచం తినకుండా మీరు ఇప్పటికీ చూసుకోండి, జడ్జీలు ఎవరు పెట్టారో ఇప్పటికీ బుక్కులలో చూసుకోండి, ఎవరో కూడా నాకు తెలియదు, అన్నీ చెక్ చేసి పెట్టుకొని నాకు చెప్పను కూడా చెప్పొద్దు ఎవరికి ఇస్తున్నారో అని కలెక్టర్ ఆఫీసులో కలెక్టర్ హాల్లో పెట్టి తలుపులు వేసుకొని మేము వచ్చి హాల్లో కూర్చున్నాం. వాళ్ళే రాసుకున్నారు, ఎవరు రాసుకున్నారు, వాళ్ళే వచ్చి పబ్లిక్లో డయాస్ మీద ఇది 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 అని అందరికి ఇచ్చారు. ఎవరు జడ్జీలు ఇచ్చామో అందరి జర్నలిస్టులు చెప్పాము, ఇదిగో వీళ్ళందరూ జర్నలిస్టులు, వీళ్ళలో ఎవరన్నా ప్రాబ్లమాటిక్ పర్సన్ ఉంటారో చెప్పండి ఇప్పుడే తీసేస్తా, అన్నీ చదువుకున్నారు, ఎస్ జర్నలిస్టులు మొత్తం అన్నారు, ఎస్ వీళ్ళందరూ గొప్ప వాళ్ళు అన్నారు. అలా నేను చేశా, అలా చేయించాడు జగన్మోహన్ రెడ్డి. నువ్వు హానిస్ట్ హానిస్ట్ అని బాగుతావు కదా, ఇప్పుడు చేయి మంచిగా, బ్రహ్మాండం చేశా చేపిస్తాడు. అలాంటి నాయకుడు ఓడిపోయాడు అయినా నేను హుందాగా చెప్తున్నా, మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గౌరవనీయులు ఉన్నారా చంద్రబాబు నాయుడు గారు, ప్రౌడ్లే గెలిసే ప్రజలు ఓట్లేశారు, మీరు గెలిచారు, మంచి పనులు చేయండి సార్, మంచి పనులు చేయండి, కుద్దరు రాజకీయాలు చేయకండి. మీకేమిచ్చింది ఈ వయసులో, మీకు అదృష్టం మీకు వచ్చింది, ప్రతి నిమిషం ప్రజల గురించి మాట్లాడండి. మీరు తర్వాత సరిపోయినా కానీ మీ గురించి గొప్పగా చెప్తారు, శిల విగ్రహం నారాయణ కూడా పెడతాడు. ఇవి ఎందుకు సార్, ఒక లడ్డు గురించి, ఒక అఫిడవిట్ గురించి, ఒక నిఖార్సైన రాజకీయ నాయకుడిని ఇంత హీనంగా చేస్తారు. ఏమాత్రం మీరు, మీకు దేవుడు మీకు దీవించడు, మిమ్మల్ని దేవుడు వెంకటేశ్వర స్వామి ఎట్టి పరిస్థితుల్లో మిమ్మల్ని క్షమించడు, మిమ్మల్ని దీవించడు, మిమ్మల్ని ఆశీర్వదించడు. నువ్వు మంచి పనులు చేయి, నువ్వు తిరుపతి ఎక్కర్లా, వెంకటేశ్వర స్వామి నీకు 100 ఏళ్ళు ఇస్తాడు చంద్రబాబు నాయుడు మీకు ఆయుష్. థ్యాంక్ యూ.